పవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పార్లమెంట్ టిఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. లేబర్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టిఎన్టీయూసీ పార్లమెంట్ అధ్యక్షులు నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అధికమయ్యాయన్నారు. ఇసుక విధానంలో ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల ఉపాధి లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాలంలో ఒక రూపాయి కూడా కార్మికులకి రూపాయి కూడా ఎక్కడా కూడా పథకాలు అమలు చేయడం లేదు. అమలు చేయకపోగా నేను బటన్ నొక్కుతానాను. బటన్ నొక్కితేనే మనం 5 ఏళ్ళు కాదు 35 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. బటన్ మేము నొక్కుతాం, నేను కింద దింపే కాలం వస్తుంది, మేము నొక్కుతాం. రాబోయే రోజుల్లో మా కార్మికులంతా అసంఘటిత కార్మికులంతా రెడీగా ఉన్నారు. నీ బటన్ నొక్కి నీకు ఇంటి పంపించడానికి అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా సంక్షేమం బోర్డులో నిరుపేదలంతా అర్జీ పెట్టుకుంటారు బోర్డుకి. లేబర్ ఇసుకిస్తా అన్నావు, ఇంతవరకు 3 సంవత్సరాలు కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీలు టిప్పర్లు పెట్టి బెంగళూరుకి ఇసుక తగులుతున్నారయ్యా. నువ్వు చూస్తే పబ్జీలో నీ ప్యాలెస్లో పబ్జీ ఆడుతుండవు. నీ కమిషను ఏం సజ్జల రామకృష్ణ రెడ్డి కమిషన్ ఏజెంట్గా ఉండి నీకు డబ్బులు వసూలు చేసుకొని నీకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలించడానికి మాత్రమే ఒక కమిషన్ ఏజెంట్ ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పటికైనా కోర్టు ఆదేశాల మేరకు నువ్వు డబ్బులన్నీ బోర్డులో జమ చేసి మా కార్మికులకి పొట్టగొట్టుకోకుండా మేము అర్జీలు పెట్టుకున్న కార్మికులకి బేసరిగా అని క్లియర్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా నీకు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఎక్కడా వర్తించుకోకుండా అయిపోయింది. ముఖ్యంగా కార్మికులు 3 పూట్ల కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితికి చేరుకోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పిఎల్ఐస్లో కూర్చొని కడుపు నిండా తిని పక్కన అంతా పచ్చగా ఉందని ఆలోచన మానండి. ఈరోజు కార్మికులకి పని దొరకాలంటే కార్మికులకి సంబంధించిన ఇసుక అయితేనేమి, స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి చుక్కలు కనపడుతున్నాయి. ఎవరైనా భవనం కట్టుకోవాలంటే ఫ్రీగా ఉచితంగా వస్తుందని మాట ఇచ్చారు. మీరు ఫ్రీగా ఇవ్వకపోగా ఈరోజు ఎంత రేటు పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. పని కూలీలకి వారానికి 6 రోజులు పని చేసుకునేటప్పుడు కనీసం 3-4 రోజులకి పని దొరుకుపోకుండా ఉంది. దయచేసి మీరు ఇవన్నీ గమనించి కార్మికులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. రాబోయే కాలంలో మీరు ఇవన్నీ పేద ప్రజల కోసం చేయకపోతే రాబోయే కాలంలో 2024లో కార్మికులైతేనేమి, కర్షకులైతేనేమి మీకు బుద్ధి చెప్పి మీకు బటన్ నొప్పి నిన్ను ప్యాలెస్కే పరిమితం చేస్తారని